Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ దెబ్బకు పాపం లోకేష్. ఎల్లో మీడియా వైఖరి, తీసుకునే స్టాండ్ చాలా విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా సరే మొదటి పేజీలో వేసేస్తోంది. సమయం సందర్భం ఏమీ అవసరం లేదు. జగన్కి వ్యతిరేకంగా మాట్లాడారా లేదా అన్నదే పాయింట్. ఈ పాయింట్తోనే లోకేష్ ఏం మాట్లాడినా ఆ మధ్య మొదటి పేజీలో అచ్చేసేది. అయితే గడిచిన 8 రోజులుగా లోకేష్ వార్తలు, ఫోటోలను లోపల పేజీల్లో ఎక్కడికో నెట్టేశారు. కారణం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రనే చెప్పాలి. ప్రతిపాడులో మొదలుపెట్టిన దగ్గర నుండి పవన్ అమలాపురం వరకు జగన్ ఎన్నిసార్లు టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టిందే జగన్కు వ్యతిరేకంగా అని అర్థమైపోతోంది. ఎవరైనా తమ గురించి, పార్టీని పాపులర్ చేయడానికే యాత్రల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కానీ పవన్ మాత్రం ఎక్కువసేపు జగన్కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అందుకనే ఎల్లో మీడియా తన స్టాండ్ మార్చేసుకుంది. వారాహి యాత్ర మొదలవడం ఆలస్యం, లోకేష్ పాదయాత్ర యువగళం వార్తలు, ఫోటోలు లోపల పేజీలకు పరిమితమైపోయింది. లోకేష్ కూడా జగన్పై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు. అయినా ఫ్రంట్ పేజీల్లోకి ఎక్కడం లేదు. మధ్యలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతల సమీక్షల్లో జగన్కు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏదో తప్పదన్నట్లుగా మొదటి పేజీలో చంద్రబాబు ఫోటో వేసి బుల్లెట్ పాయింట్లు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వార్తంతా లోపల పేజీల్లోనే వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కూడా జనసేనను గెలిపించండి, తననే ముఖ్యమంత్రిని చేయండి అడిగిన 3 రోజులు ప్రాధాన్యత తగ్గించేశారు. ఆ 3 రోజులు పాత అంశాలనే కొత్తగా ముస్తాబు చేసి సొంత స్టోరీలను మొదటి పేజీలో వేసుకున్నారు. ఎప్పుడైతే ప్రత్యేక ఇంటర్వ్యూలు చేశారో అప్పటి నుండి మళ్ళీ మొదటి పేజీల్లో పవన్ వార్తలను ప్రముఖంగా అచ్చేస్తున్నారు. మొత్తానికి ఒక్కోసారి ఒక్కో విధంగా జగన్ వ్యతిరేక వార్తలను మొదటి పేజీల్లో అచ్చువేస్తూ తమ ప్రయారిటీని బాగానే చూసుకుంటున్నారు. కాకపోతే ఈ మొత్తంలో అన్యాయం అయిపోయింది ఎవరంటే లోపల పేజీల వార్తలతో లోకేష్ అనే చెప్పాలి.